అనకాపల్లి జిల్లా పాయకరోపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్ల బాబురావు పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు మరియు పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వై జంక్షన్ వద్ద గల దగ్గుపల్లి సాయిబాబా కార్యాలయం నందు తమ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి అక్కడి నుండి కొర్రిప్రోలు ఎమ్మెల్యే బాబురావు కార్యాలయానికి చేరుకుని పుష్పగుచ్చాలు సమర్పించి గజమాలలు సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు మరియు పేదలకు దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, దగ్గుపల్లి ఫాలోవర్స్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట శాసనసభ్యులు గొల్లా బాబురావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఒక పండగ వాతావరణంగా నాలుగు మండలాల నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నాలుగు మండలాల నుంచి ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా మన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఈ కొరుపులో చూస్తే పండగ వాతావరణం జరుపుకున్నట్టుగా ఉంది. ఆయన భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి మరిన్ని పదాలు, ఉన్నతమైన పదాలు చేయాలని, అలాగే అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పేసి మరొక్కసారి పాయకరావుపేట నియోజకవర్గం తరపుని మన ప్రీతమ నాయకులు గొల్ల బాబురావు గారికి మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో మన ప్రీతమ నేత పేదల పెట్టిని పిలిస్తే కలిగే వ్యక్తి మన శాసనసభ్యులు గొల్ల బాబురావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నియోజకవర్గం నుంచే కాకుండా అనకాపల్లి జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులు, అలాగే డాక్టర్ మహిళలు, అలాగే మన రైతు బాంధవ్యులు అందరం రైతు బాంధవ్యులు అందరూ కూడా మన బాబురావు గారి దగ్గరికి పుట్టినరోజు శుభాలు తెలియడానికి మన క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది, పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే ప్రతి మండలంలో కూడా నాయకులు అందరూ కూడా ఉదయాన్నే లేచి అందరూ కూడా బాబురావు గారు పుట్టినరోజు అని చెప్పి తండోపతండాలుగా మన క్యాంప్ ఆఫీస్కి అడ్డు వచ్చి ఆయన శుభాకాలు తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈరోజు మేము కూడా సేవా కార్యక్రమాలు పాయకరావుపేటలో మన హాస్పిటల్లో రోగులకి పలు పాలు పట్టుకుని మన చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు అక్కడ భిక్షాటులకి దుప్పట్లు, అన్నదాన కార్యక్రమం కూడా మేము 12 మేము అక్కడికి వెళ్ళి చేయడం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఒక నాయకుడి మంచితనాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆయన ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలతోటి, హస్తాశాలతోటి, మరొక ఉన్నతమైన పదవులతో మేము చూస్తామని, ఆయనకి ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నా జన్మదినం సందర్భంగా మా పాయకరావుపేట నియోజకవర్గ ఎంతమంది ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అనేక మంది ఈరోజు మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే
నా యొక్క ప్రతిజ్ఞ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను 100 జన్మలు ఎత్తినా మా 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 కుటుంబ సభ్యులు 100 జన్మలు ఎత్తినా పైకిరావుపేట ప్రజల రుణం నేను తీర్చుకోలేనని ఈ యొక్క జన్మదిన సందర్భంగా నేను తెలియజేస్తూ